అమావాస్య అప్పుడప్పుడు సగం ఒకరోజు మిగతా సగం ఇంకొక రోజు వస్తుంది ఎందుకు ఇది తెలుసుకోవాలి అంటే మహాభారతంలో మనం ఒక చిన్న కథ తెలుసుకోవాలి మహాభారత యుద్ధంలో అందరూ యుద్ధం చేస్తారు ముగ్గురు మాత్రం పద్దెనిమిది రోజులు జరిగిన మహాభారత యుద్ధాన్ని చూస్తారు వీళ్ళు ఎవరు వీళ్ళు ఎవరు అంటే ఒకరు అర్జునిని రథంపై జెండాలోని ఆంజనేయ స్వామి రెండో వాళ్ళు మాయా అద్దంలో యుద్ధాన్ని చూసి కళ్ళు లేని ధృతరాష్ట్రునికి యుద్ధ విశేషాలను వినిపించిన సంజయుడు వీళ్ళిద్దరూ కాకుండా ఒక కొండపైన తన మాత్రమే పెట్టుకొని యుద్ధాన్ని చూసిన బార్బరికుడు అసలు ఈ బార్బరికుడికి ఈ యుద్ధానికి ఈ అమావాస్యకు సంబంధం ఏంటో తెలుసుకున్నాం మనకు పాండవుల్లో నకుల సహదేవులు తెలుసు కదా వీళ్ళలో సహదేవునికి జ్యోతిష్యం తెలుసు ముహూర్తాలు కూడా బాగా పెట్టడం వచ్చు అతనికి అన్ని విషయాలు ముందే తెలుస్తాయట కానీ అతనికి తెలిసిన విషయాన్ని ఎవరికీ చెప్పకూడదు అని శాపం కూడా ఉంది కురుక్షేత్రం యుద్ధం మొదలయ్యే ముందు దుర్యోధనుడు సహదేవుని వద్దకు వచ్చి యుద్ధం గెలవాలి అంటే ఏం చెయ్యాలి అని సహదేవుణ్ణి అడుగుతాడు దానికి సహదేవుడు యుద్ధంలో గెలవాలి అంటే ఎవరికైతే ఒంటి మీద ఉండే జుట్టు కిందికి కాకుండా పైకి నిలబడి ఉంటుందో వాడిని యుద్ధానికి ముందు అమావాస్య రోజు బలి ఇస్తే మీరు యుద్ధంలో గెలుస్తారు అని చెప్తాడు దుర్యోధనుడు సహదేవునికి శత్రువు కదా అలా ఎలా చెప్తాడు అని అనుకుంటున్నారా అది ద్వాపర యుగం కదా స్వార్థం లేకుండా ఉండగలరు కాబట్టి లేదా యుద్ధంలో ఎవరు గెలుస్తారో బహుశా జ్యోతిష్యం వల్ల సహదేవునికి తెలుసు కూడా ఉండొచ్చేమో దుర్యోధన తర్వాత సహదేవుని దగ్గరికి ధర్మరాజు కూడా వస్తాడు యుద్ధంలో గెలవాలి అంటే ఏం చెయ్యాలి అని ధర్మరాజు సహదేవుణ్ణి అడుగుతాడు దానికి సహదేవుడు ధర్మరాజు కూడా దుర్యోధనుడికి చెప్పినట్టే చెప్తాడు ఎవరికైతే ఒంటి మీద వెంట్రుకలు కిందకి కాకుండా పైకి నిల్చొని ఉంటాయో వాడిని అమావాస్య రోజు బలిస్తే యుద్ధంలో గెలుస్తాము అని ధర్మరాజు కూడా చెప్తాడు సహదేవుడు ఇలా చెప్పాక దుర్యోధనుడు ఆలోచిస్తాడు ఎవరికి వెంట్రుకలు ఒంటి మీద పైకి నిలబడి ఉంటాయి వాడు ఎవరు అని ఆలోచిస్తే అతనికి గుర్తొస్తుంది భీముడు కుమారుడైన ఘటోద్గజుడి కొడుకైన బార్బరికుడికి అలా ఒంటి మీద వెంట్రుకలు కిందికి కాకుండా పైకి నిలబడి ఉంటాయి అని దుర్యోధనుడికి గుర్తుకు వస్తుంది వెంటనే దుర్యోధనుడు బార్బరికుని దగ్గరికి వెళ్ళి మేము యుద్ధంలో గెలవాలి అంటే యుద్ధం ముందు అమావాస్య రోజు నిన్ను బలి ఇవ్వాలి అనుకుంటున్నాము అని బార్బరికుడిని అడుగుతాడు దానికి బార్బరికుడు ఒప్పుకొని సరే అని దుర్యోధనుడికి మాట ఇస్తాడు ఇలా బార్బరికుడు ఒప్పుకోవడానికి కూడా ఒక కారణం ఉంది అది ఏమిటి అంటే బార్బరికుడు వాళ్ళమ్మకు మాట ఇచ్చి వస్తాడు ఎవరైతే యుద్ధంలో ఓడిపోతారో నేను వాళ్ళ పక్షంలో నిలబడి యుద్ధం చేస్తాను అని చెప్పి వస్తాడు అందుకే దుర్యోధనుడు అడగగానే ఒప్పుకుంటాడు అలాగే ధర్మరాజు కూడా బార్బరికుడి దగ్గరికి వస్తాడు మేము యుద్ధం గెలవడం కోసం మేము నిన్ను యుద్ధానికి ముందు అమావాస్య రోజు బలి ఇవ్వాలనుకుంటున్నాము అని చెప్తాడు దానికి బార్బరీకుడు దుర్యోధనుడు ముందు వచ్చి ఈ విషయాన్ని నా దగ్గర అడిగాడు కాబట్టి దుర్యోధనుడికి మాట ఇచ్చేశాను నేను మీకు ఇంకా మాట ఇవ్వలేను అని చెప్తాడు ఈ విషయాన్ని తీసుకెళ్లి ధర్మరాజు శ్రీకృష్ణుడికి చెప్తాడు అది విని శ్రీకృష్ణుడు దుర్యోధనుడు అడిగింది అమావాస్య రోజు కదా మనం అమావాస్య ముందు రోజు పూజ ప్రారంభిద్దాము అని నిర్ణయించుకుంటాడు ఇదే విషయాన్ని కృష్ణుడు బార్బరీకుడిని అడుగుతాడు దుర్యోధనుడు నిన్ను అమావాస్య రోజు కదా అడిగింది నేను ఇంకొక రోజు కోసం అడుగుతున్నాను ఒప్పుకుంటావా అని అడుగుతాడు దానికి బార్బరీకుడు సరే అంటాడు అతను ఒప్పుకోగానే అమావాస్య ముందు రోజు బలి పూజను ప్రారంభిస్తారు అది చూసి సూర్యచంద్రులు కృష్ణుని వద్దకు వచ్చి ఈరోజు అమావాస్య కాదు కదా ఎందుకు పూజ చేస్తున్నారు అని అడుగుతాడు దాన్ని కృష్ణుడు ఒక పూట ముందుకు అమావాస్య జరగకూడదు అని ఏమైనా ఉందా అని సూర్యచంద్రుల్ని అడుగుతాడు దానికి వాళ్ళు ఒప్పుకొని ఒక పూట ముందుకి అమావాస్య జరుగుతుంది శ్రీకృష్ణుడు బార్బరీకుడిని ముందు రోజు బలి ఇచ్చేస్తాడు ఇలా శ్రీకృష్ణుడి కారణంగా అమావాస్య అప్పుడప్పుడు కాలంలో మార్పుల వల్ల తిథులు సగం ఒకరోజు సగం ఇంకొక రోజు వస్తూ ఉంటాయి బార్బరికుడు బలికి ముందు శ్రీకృష్ణుడిని ఒక కోరిక కోరుతాడు నేను యుద్ధం చేయాలి అనుకున్నాను కానీ బలి ఇస్తున్నారు కాబట్టి యుద్ధం చూడాలి అనుకుంటున్నాను అని బార్బరికుడు శ్రీకృష్ణుడిని కోరిక కోరుతాడు అందుకు శ్రీకృష్ణుడు యుద్ధం జరిగిన పద్దెనిమిది రోజులు బార్బరికుని తనలో ప్రాణం ఉండేలా చేసి అతని తలను తీసుకెళ్లి కొండ మీద పెట్టడం వల్ల కొండ మీద నుంచి తన తలతో యుద్ధాన్ని చూస్తాడు బార్బరికుడు చూశారుగా అమావాస్యకి బార్బరీకునికి శ్రీకృష్ణునికి ఉన్న సంబంధం ఇది